నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కేస్తా అని ఒక శబ్దం అయితే చేశారు. అయితే అది నిజంగా జరిగిందా? ఇప్పుడు చూసుకున్నట్లయితే వరదలు ముంచుకొస్తున్నాయి. సో ఈ వరదల కారణంగా నిజంగానే జగన్మోహన్ రెడ్డి పాతాళానికి వెళ్ళిపోయినట్లయితే తెలుస్తుంది. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్. మనం చూస్తే ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ చాలా చెప్పారు. సో దాంట్లో స్ట్రాంగెస్ట్ అనేసి అంటే జగన్ని పాతాళానికి తొక్కేస్తా అని ఒక శబ్దం అయితే చేశారు. అయితే అది నిజంగా జరిగినట్టు తెలుస్తుంది. ఇప్పుడు వచ్చిన వరదల కారణంగా జగన్ పాతాళానికి వెళ్ళిపోయారు అనేసి అంటున్నారు. సో దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు ఒకటి, పవన్ కళ్యాణ్ జనసేనని, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి అధినేత, డిప్యూటీ సీఎం, ఎన్నికల సందర్భంగా ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞ శబదం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నీ అరాచకాలను నేను చూస్తూ ఉన్నాను, నీ అరాచకాలని వెంటాడతాను, వేటాడతాను, నీ తోలు తీసి తాట తీస్తానని చెప్పి ఇట్లాంటి పదాలన్నీ ఉపయోగించాడు. అంతేకాదు, అధక్ పాతాలని తొక్కేస్తాను నిన్ను అని చెప్పి సినిమా డైలాగ్ కూడా వేశాడు. రాజకీయంగా నిన్ను అధక్ పాతాలని తొక్కేస్తాను, మళ్ళీ లేవకుండా చేస్తానని చెప్పి ఒక ప్రచారం చేశాడు ఆయన. మరి ఆ రోజు ఏమనుకున్నారంటే అందరూ ఇది ఫ్యాన్స్ని కొంచెం అట్రాక్ట్ చేయడానికి ఇలాంటి పదాలు ఉపయోగించుంటాడు అని చెప్పేసి అనుకున్నారు. ఈయన అధక పాతాలను తొక్కిస్తారంటున్నారు, అసలు ఈ జీవితంలో సీఎం కాలేవని చెప్పేసి 2019 ఎన్నికల్లో ఆయన ఒక శబ్దం చేశాడు. ఒక శబ్దం ఇట్లానే చేశాడు, నువ్వు ఈ జీవితంలో నువ్వు సీఎం కాలేవు, నువ్వు రాసి పెట్టుకో జగన్ అని అని అది ఇప్పటికి కూడా వైరల్ అవుతుంది. సో ఆ డైలాగ్లే ఇది, ఈ డైలాగ్ కూడా ఉంటుంది ఆ డైలాగ్ మాదిరిగానే అని చెప్పేసి అనుకున్నారు అందరూ, క్యాజువల్గా తీసేసుకున్నారు. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు సీన్ మారిపోయింది. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 164 సీట్లతోటి మునిపెన్నడు లేని విధంగా ఈసారి రిజల్ట్ రావడం, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చూసాం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేదు, ఆయనేమో పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు. కానీ ఆయన ఏమన్నా ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజల పక్షాన్ని పోరాడతారని అంటే అది లేదు. 40% ఓటు బ్యాంక్ నాకుంది, నేను గట్టి ప్రతిపక్షంగా ఉన్నాను, మీరు అధికారంగా ఇచ్చినా ఇవ్వలేకపోయినా ఉండేది అధికార పక్షం ప్రతిపక్షమేను, బట్ ఆ ప్రతిపక్షం నేనే అని చెప్పేసి ఆయనకై ఆయనే ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటన చేసుకున్నాడు. 40% ఓటు బ్యాంక్ ఉంది, ఆ 40% ప్రజల కోసం నేను పోరాడతానని చెప్పి చెప్పాడు. చెప్పిన తర్వాత మరుసటి రోజు ఆయన బెంగళూరు వెళ్ళిపోయాడు, బెంగళూరులో ఉన్నాడు. బెంగళూరులో ఎప్పుడుంటాడో, తాడేపల్లి ఎప్పుడుంటాడో తెలియదు. ఆయన సడన్గా నిన్న తాడేపల్లి వచ్చాడు. ఆడేదో 2nd సెప్టెంబర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. ఆ సందర్భంగా ఆయన ఇడుపులపాయకి వెళ్ళి, ఇడుపులపాయలో ఆయన కార్యక్రమాలు ఏదో చూసుకొని నివాళులర్పించి తాడేపల్లికి వచ్చాడు. తాడేపల్లిలో ఎంతకాలం ఉంటాడనేది క్యాడర్కి తెలియదు, కానీ తాడేపల్లి వచ్చాడు. తాడేపల్లి వచ్చి ఆఫ్టర్నూను సింగనగర్కి వెళ్ళాడు. వరద ప్రాంతాలకు సంబంధించి సింగనగర్కి వెళ్ళారు. సింగనగర్లో ఏం చేశాడు ఆయన? దాదాపు 3 పైగా ఉన్నటువంటి లోతుగా ఉన్నటువంటి నీళ్ళల్లో దిగి ఆయన నడుచుకుంటూ బాధితుల దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాడు. వెళ్ళాడు, వెళ్ళి అక్కడ బాధితుల్ని పరామర్శించారు. పరామర్శించి, ఇమ్మ ఎవరైనా వచ్చారా రాలేదా అని అంటే, ఇంత లోతు నీళ్ళు ఉన్నాయా, ఊరొస్తారు అని చెప్పి సహజంగా అన్నారు. ప్రభుత్వం రావాలి కదా అంటే, నీళ్ళే ఇంత నీళ్ళు ఉంటే వాళ్ళు ఎట్టొస్తారు, వస్తున్నారు, వచ్చేవాళ్ళు వచ్చి ఇచ్చేళ్తున్నారు, అందరూ ఎక్కడ వస్తారు, ఇంత నీళ్ళల్లో రాలేదు కదా అని చెప్పి ఎదురు సెటైర్లో వాళ్ళకి ఆయనకి వేయడం జరిగింది. సో ఈ అలాంటి సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అది చూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి సీన్ చూసిన తర్వాత ఏమనిపించింది? జనరల్గా జగన్మోహన్ రెడ్డి గురించి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ తెలిసింది ఏంటంటే, ఈయన హెలికాప్టర్లు ఉంటేనే తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు పెడతాడు అనేది ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఆయన 5 కిలోమీటర్లకు 6 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వాడేవాళ్ళు. హెలికాప్టర్ని చాలా సైకిల్ వాడినట్టు వాడారు. సైకిల్ మామూలు మోటార్ బైక్ వాడతారు కదా, ఇప్పుడు అందరూ మోటార్ బైక్ వాడుతున్నారు కదా, మోటార్ సైకిల్ వాడినట్టు హెలికాప్టర్ని వాడేశాడు. లాస్ట్కి తాడేపల్లి నుంచి అమరావతికి వెళ్ళడానికి 5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 5 కిలోమీటర్లకు కూడా ఆయన హెలికాప్టర్ వాడాడు. సో కాబట్టి హెలికాప్టర్ లేకుండా అంత ఆకాశ మార్గం తప్ప ఆయన ఎక్కడ కూడా అడుగు తీసి కింద పెట్టాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం, స్ట్రాంగ్ ఒపీనియన్ వచ్చింది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ముఖ్యమంత్రి కాకముందు 2019 ఆయన ఏం చెప్పినా కానీ నమ్మారు. 2019 ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 ఆయన పరిపాలన చూసిన తర్వాత మరిచిపోలేనటువంటి అనుభవాల్ని మిగిల్చాడు జనాల్లో. ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ ఎన్ని తీసుకొచ్చి ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని, ప్యానిక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేశాడు. దాని ఫలితమే
పదకొండు స్థానాలు 2024లో వచ్చినటువంటి రిజల్ట్ 11 స్థానాలకు ఆయన పరిమితం అయ్యాడు. ఆ 11 మందిలో 8 మంది వేరే పార్టీలకు వెళ్తున్నారని కూడా అంటున్నారు. పోగా మిగిలేదు ఇద్దరు ముగ్గురు మిగిలేటట్టు ఉన్నారు. అసలు ఆయన పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటి పరిస్థితికి వచ్చాడు. అయినప్పటికి కూడా ఆయన మీద ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర ఉంది. ఎందుకంటే సొంత మీడియా ఉంది, డబ్బు ఉంది, తర్వాత కంపెనీలు ఉన్నాయి, లక్షల కోట్ల సంపద ఉంది. కాబట్టి ఇతని దగ్గర డబ్బు ఉంది, మళ్ళీ వస్తాడేమో అనేటువంటి ఒక భయం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. అయితే పవన్ కళ్యాణ్ చెప్పాడు, మళ్ళీ లేవకుండా అతక్ పాతాలని తొక్కేస్తాను రాజకీయంగా, నిన్ను జగన్ నిన్ను వదిలిపెట్టాను అని చెప్పి ఆయన ఒక ఇచ్చేశాడు. నిజంగా ఆయన ఏదైతే చెప్పాడో, ఏదైతే శపథం చేశాడో అది నిజమేమో అనిపిస్తుంది. ఏది ఈ సింగ్ నగర్కి ఆయన పరామర్శించడానికి వచ్చి నీళ్ళల్లో దిగి మోకాళ్ళు నడుములో నీళ్ళల్లో ఆయన దిగి పరామర్శకు వెళ్ళాడంటే ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ విధంగా వెళ్ళాడా? 5 సంవత్సరాల్లో వెళ్ళలేదు కదా. ఆయన అడుగు తీసి అడుగు పెట్టలేదు కదా, హెలికాప్టర్ లేకుండా. ఆయన హయాంలో వరదలు వస్తే మన కర్నూలులో కానీ లేదంటే ఇక్కడ ఉత్తరాంధ్రలో కానీ జస్ట్ హెలికాప్టర్ దిగి ఏరియల్ సర్వే చేసి వెళ్ళిపోయాడు. తప్పితే ఎక్కడ కూడా భూమి మీద కాలు పెట్టలేదు. భూమి మీద కాలు పెట్టలా ఆయన. ఎన్ని ఘోరాలు జరిగినా, ఎన్ని నేరాలు జరిగినా, ఎన్ని విపత్తులు జరిగినా ఆయన భూమి మీద కాలు పెట్టకుండా తిరిగాడు. హెలికాప్టర్లో తిరిగాడు తప్పితే భూమి మీద కాలు పెట్టి ఎవరిని పరామర్శించిన దాఖలా లేవు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నడుములోతు నీళ్ళల్లో పరామర్శించడానికి బాధితుల దగ్గరికి వెళ్ళారు అని అంటే ఆకాశం నుంచి ఇప్పుడు పాతాళానికి దింపినట్టే కదా పవన్ కళ్యాణ్. సో ఆ దృశ్యం చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడు ఎన్నికల ముందు అదే జరిగింది అనేటువంటి భావన కలుగుతుంది. ఆ పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే చంద్రబాబు నాయుడు అదే పవన్ కళ్యాణ్ ఇద్దరు సంయుక్తంగా అక్కడ జరుగుతున్న పరిపాలనలో ఎంత పకడ్బందీగా ఉన్నారనే దానికి నిదర్శనం. సో అక్కడ పోయినటువంటి జగన్మోహన్ రెడ్డికి బాధితుల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ లేదు. అట్లీస్ట్ బాధితుల నుంచి అయినా పాజిటివ్ రెస్పాన్స్ ఉండాలి, బట్ అది కూడా లేదు. అంటే అదక పాతాళానికి వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆకాశం నుంచి అయితే భూమి మీద దిగాడు, భూమి మీద కన్నా కూడా నీళ్ళలో దిగాడు. సో నీళ్ళలో దిగాడంటే రాజకీయంగా ఇంకా అదక పాతాళానికి పవన్ కళ్యాణ్ చెప్పింది జరగబోతుంది అనే దానికి నిదర్శనంగా ఆయన బిహేవియర్ ఉంది. ఇంకొకవైపు రాజకీయ పరిణామాలు కూడా అదే విధంగా కనిపిస్తున్నాయి. రాజ్యసభలో లోక్సభలో ఆయనకు సంబంధించిన ఎంపీలు బీజేపీలో కొంతమంది, తెలుగుదేశం పార్టీ కొంతమంది, జనసేనలో కొంతమంది వెళ్తున్నారు. అలాగే అసెంబ్లీలో కూడా అదే జరుగుతుంది. ఆల్రెడీ మండలిలో ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్సీలు రిజైన్ చేస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇలాంటి పరిస్థితి ఏంటంటే రాజకీయంగా అదక పాతాళానికి పవన్ కళ్యాణ్ తొక్కేస్తున్నాడు ఆయన చెప్పిన దాని ప్రకారం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా విర్రవీగాడో అది మొత్తం దిగిపోయి నీళ్ళల్లో దిగి పరామర్శించే స్థాయికి వచ్చాడు అని అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడో ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తుందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.